ఈనాటి సభకు చేసినటువంటి సాహిత్య ప్రియులు, అభిమానులు, పెద్దలు అందరికీ వర్ధమాన సమాజం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా ఈరోజు ఈ జయంతి సభ జరుపుకుంటున్నాము. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ కాళిదాస్ పురుషోత్తమ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సభకు చేసినటువంటి సుప్రసిద్ధ రచయిత విమర్శకులు శ్రీ వాడిరేవు చెన్నవీరభద్రుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరికి భాస్కర్ రెడ్డి గారిని పూలమాల సమర్పణ చూసిందిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ న్యాయవాదులు, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ వ్యవస్థాపక పోషకులు, స్వర్గీయ శ్రీ పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా ఏర్పాటు చేసిన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పూజ్యులు, సాహిత్య విమర్శకులు, పరిశోధకులు, చారిత్రక పరిశోధకులు, పండితులు, సజ్జనులు, శ్రీ కాళిదాస్ పురుషోత్తమ్ గారు, మహనీయులు, ఇప్పుడే నా చేతిలో భగవద్గీత తెలుగు చేత పెట్టారు. కొన్ని పద్యాలు చదివితేనే ఆయన ఎంత అద్భుతమైనటువంటి కృషి చేశారో తెలుస్తున్నది. అయితే నాకు ఆయన దువ్వూరి రామిరెడ్డి గారి రచనల సంకలనకర్తగా మొదట పరిచయం. పెద్దలు శ్రీ అగస్త్యరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీ పివి రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి వినయ్ గారు, ఆమె నా ఫేస్బుక్ మిత్రురాలు కూడా, గాయని, అద్భుతమైనటువంటి గీతాలు ఆలపించారు. నేను నెల్లూరు రావటానికి నాకు ఎప్పుడు తమ తలుపులు తెరిచిపెట్టి ఉంచే శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం, శ్రీ భాస్కర్ రెడ్డి గారి కుటుంబం, వారి సన్నిధి కుటుంబం, నెల్లూరులో ఉన్నటువంటి సాహిత్య రసజ్ఞులు, రచయితలు, కవులు, పండితులారా, మీ అందరినీ కలుసుకోవడం ఈ శుభ సందర్భంలో ఠాగూర్ను తలుచుకుంటూ మీ ఎదురుగుండా మాట్లాడడం అనేది నాకు లభించిన గొప్ప అవకాశంగా, అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఠాగూర్ వసంత ఋతువులో పుట్టాడు. నేను ఒక కవితలో రాశాను, నేను నీకన్నా నెల రోజుల ముందు పుట్టాను అని. నేను పాల్గొనం చివరి రోజుల్లో పుట్టాను, ఆయన వైశాఖంలో పుట్టాడు. ఒక నెల రోజులే తేడా మా ఇద్దరికి. ఆయన మండుతున్న వైశాఖ మాసంలో పుట్టాడు, మామూలు వైశాఖం కూడా కాదది. కానీ నాది తొలి వసంతం, ఆయనది మలి వసంతం అన్నమాట. ఈ వైశాఖ మాసం మొదలైందంటే చాలు, నా హృదయమంతా కూడా ఠాగూర్ కవిత్వ స్మరణలోనే గడుస్తూ ఉంటుంది. అటువంటి వైశాఖ మాస వేళ ఆయన జయంతుత్సవ సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు మీతో మాట్లాడుకునే అవకాశం కలిగించినందుకు, ఈ సంకల్పం ఎవరికి కలిగిందో వారికి నేను నా హృదయపూర్వకమైన నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. నేను నన్ను ఠాగూర్ మీద మాట్లాడమని అడిగినప్పుడు, వినయ్ గారు మాట్లాడినప్పుడు చాలామంది చాలా అంశాల మీద మాట్లాడారు. ఠాగూర్ నాటకాల మీద ఎవరు ఇప్పటిదాకా స్పృశించలేదు అని అంటే, సరే ఠాగూర్ రూపకాల మీద మాట్లాడతాను అని ముందు చెప్పాను. నేను ఇక్కడ పేపర్లో కూడా అదే వేశారు. కానీ తర్వాత నాకేమనిపించిందంటే, ఒక రూపకాల గురించి అని కాదు, ఠాగూర్ తాలూకు సమగ్ర వ్యక్తిత్వం గురించి కొన్ని మాటలు, నేను తరచూ అనుకునే మాటలు, మిత్రులతో మాట్లాడే మాటలు మీ ముందు పెడితే బాగుంటుంది అనిపించింది. రూపకాల గురించి కూడా చెప్పవచ్చు,
కానీ ఆ రూపకాలన్నీ చదివి ఉంటే, ఆ రూపకాల యొక్క స్వారస్యాన్ని పూర్తిగా గ్రహించి ఉంటే మొత్తం సభ అంతా కూడా ఆ విధంగా ఉంటే అది ఒక పద్ధతి. పరిచయం కూడా చేయవచ్చు, ఎందుకంటే నెల్లూరుకి టాగోర్ నాటకాలు కొత్త కాదు. బెజవాడ గోపాలరెడ్డి గారు రవీంద్ర నాటకాలు మొదటి సంపుటం సాహిత్య అకాడమీ కోసం అనువాదం చేశారు. అసలు టాగోర్కిను నెల్లూరుకి చాలా ఆత్మీయ ఘనిష్టమైన ఆత్మీయ సంబంధం ఉందని అనుకుంటూ ఉన్నాను నేను. ఆ సంబంధం కూడా ఈనాటిది కాదు అనుకుంటూ ఉన్నాను నేను. ఈ మధ్య 2011లో టాగోర్ 150వ జయంతి సందర్భంగా నెల్లూరు వాస్తవ్యులు ఒక ఆయన, ఆయన నేను కలుసుకుని ఉంటే బాగుంటుంది, పురుషోత్తమ్ గారు ఆయన పేరు, రంగారావు గారు అని చెప్పారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి సంపుటం టాగోర్ మీద తీసుకువచ్చారు. కొంత ఇంగ్లీష్ వ్యాసాలు, కొన్ని తెలుగు వ్యాసాలు కలిసిన అపురూపమైనటువంటి ఒక పుస్తకం. దాన్ని నాకు రావల సోమయ్య గారు ఇచ్చారు. అసలు అంత విలువైన పుస్తకం, మిత్రులారా మీకు చెప్పాలి నేను, టాగూర్ 150వ సందర్భంగా బెంగాల్ ఒక్కటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచమంతా కూడా ఆయన ఘన నివాళి సమర్పించింది. చాలా పుస్తకాలు వెలువరించారు, ఆక్స్ఫర్డ్ వెలువరించింది, సాహిత్య అకాడమీ వెలువరించింది, తర్వాత చాలా పబ్లిషింగ్ సంస్థలు కూడా వెలువరించాయి. కానీ నెల్లూరు నుంచి వెలువరించిన ఆ సంపుటితో పోల్చదగ్గ సంపుటి మాత్రం నాకు కనబడలేదు. అంత అద్భుతమైన సంపుటి వెలువరించారు ఆయన. అందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, ఎందుకంటే నేను టాగోర్ గురించి ఒక బెంగాలీలో తప్ప, ఇంక బెంగాలీ నాకు రాదు కాబట్టి, ఇంగ్లీష్లోను తెలుగులోను వచ్చినటువంటి ప్రతి ఒక్క పుట నేను చదివాను. నేను ఇంగ్లీష్లో టాగోర్ పేరు మీద వచ్చినటువంటి రచనలు నేను చదవంది ఏది లేదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే రచనలు ఆ పుస్తకంలో కనబడ్డాయి. ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్, మనం ఎంతో పూజించే గౌరవించే మహనీయుడైనటువంటి జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్ టాగూర్కి ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన గురించి ఒక సిఫారసు చేయమని, బహుశా నేను అనుకోవడం బెటర్ అండ్ రసెల్కి అనుకుంటాను, ఒక సిఫార్సు చేయమని అడిగాడు టాగూర్ని. అడిగితే టాగూరు ఆ లేఖకు ఆయనకి జవాబు రాశాడు. ఆ ఉత్తరం చదివితే టాగూరు వ్యక్తిత్వం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన అటువంటి సిఫార్సులు చేయడానికి తాను సుముఖుణ్ణి కానని, ఎందుకు సిఫార్సు చేయలేడో వివరిస్తూ రాశాడనమాట. చాలా ఆశ్చర్యకరమైన ఉత్తరం ఇది. ఎక్కడ నేను టాగోర్ కలెక్టెడ్ వాల్యూమ్స్లో కూడా చదవలేదు ఇది. అటువంటి అపురూపమైనటువంటి పుస్తకం వెలువరించిన ఘనత నెల్లూరుది. ఇక ఇప్పుడు మీరు విన్నారు టాగోర్ తాలూకు గీతాన్ని. ఒక గీతాన్ని సామాన్య గారును వినయ్ గారు కలిసి తెలుగులోకి అనువదించి పాడినటువంటి పాట. ఈ పాట కూడా చాలా ప్రసిద్ధి చెందిన పాట. చారులతలోనే కాదు, అల్కా యాజ్ఞిక్ కూడా ఈ పాట పాడింది. చాలా సుప్రసిద్ధమైన గీతం ఇది టాగూర్ గీతంలో. అటువంటి ఒక కవిని స్మరించుకోవడానికి, స్మరించుకుంటూ 50 ఏళ్ళుగా స్మరిస్తూ ఈరోజు 2018లో, అంటే 157 ఏళ్ల కిందట జన్మించినటువంటి ఒక కవి గురించి తలుచుకోవడానికి నెల్లూరులో ఇంతమంది సాహిత్యాభిమానులు సమావేశం అయ్యారు అంటేనే నెల్లూరు తాలూకు సంస్కృతి ఎటువంటిదో నాకు అర్థమవుతూ ఉంది. కవిని తలుచుకోవడం, కవిని గుర్తించుకోవడం, కవి వల్ల స్ఫూర్తి పొందడం, అందున టాగూర్ వంటి కవిని తలుచుకోవడం నిజంగానే ఒక ఉన్నతమైన సంస్కృతి చిహ్నమని నేను భావిస్తూ ఉన్నాను. నేను టాగూర్ గురించి మాట్లాడుకోవడం ఈరోజు చాలా అవసరమని పురుషోత్తమ్ గారు అన్నారు. నిజమే, చాలా చాలా అవసరం. ఈరోజు దేశమంతా కూడా ద్వేషాగ్నిలో దగ్ధమవుతూ ఉంది. మునుపెన్నడూ భారత చరిత్రలో చూడనంతగా దేశం శకలాలుగా చీలిపోతూ, శిబిరాలుగా చీలిపోతూ, కూటములుగా చీలిపోతూ, ప్రతి ఒక్కడూ ప్రతి ఒక్కడిని ద్వేషించడం తన హక్కుగా భావిస్తూ, నేను మధ్యాహ్న మిత్రులతో అన్నాను నేను, భారతదేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అంటే ద్వేషించడంలో మాత్రమే ప్రజాస్వామ్యాన్ని మనం భావిస్తూ ఉన్నాం. నేను ప్రతి ఒక్కడు కూడా తనకు ద్వేషించే హక్కు ఉంది, ద్వేషాన్ని ప్రకటించే హక్కు ఉందని భావిస్తూ ఉన్నాడు. ఇంత ద్వేషాగ్నిదగ్ధమైనటువంటి, ఇంత మండు టెండలాగా, వడగాడ్పులాగా ద్వేషం దేశాన్ని చుట్టబెడుతున్న కాలంలో నిజంగా మనం తలుచుకోవాల్సిన కవి అంటూ ఎవరన్నా ఉంటే టాగూర్ అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను టాగూరు గురించి చెప్పాలి అంటే ఆయన నేను కవి అని చెప్పాలా? చాలామందికి ఆయన గీతాంజలి తాలూకు కర్తగా తెలుసు. గీతాంజలి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చినందువల్ల ఆయన గీతాంజలి కర్తగా తెలుసు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, టాగూర్ గీతాంజలికి 1913లో నోబెల్ ప్రైజ్ రావడానికి ముందు
1911లోనే, అంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చేదాకా బెంగాల్ సాహిత్య సమాజం ఆయన్ని ఒక చెప్పుకోదగ్గ కవిగా అంగీకరించలేదు. ఠాగూర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆ విషయంలో. ఆయన్ని ఒక అప్రధానమైన కవిగా మాత్రమే వాళ్ళు పరిగణించారు. ఆయన మొదటి రోజుల్లో తను కవిత్వం రాయటానికి ధైర్యం చాలక తన పేరు మీద కవిత రాయలేక భానుసింహ అనే పేరు పెట్టుకుని భానుసింహ పత్రావళి, భానుసింహ పదావళి అని రాసుకున్నాడు ఆయన మొదటి రోజుల్లో. ఆయన అటువంటిది ఆయనకి నోబెల్ ప్రైజ్ రావటం అదొక చాలా మిరాక్యులస్ సంఘటన, ఎందరు తెలిసది. ఊహించని పరిస్థితుల్లో, అనూహ్యమైనటువంటి వాతావరణంలో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఆ నోబెల్ బహుమతి ఆయనకి మాత్రమే కాదు, మొట్టమొదటి ఆసియా ఖండానికి చెందినటువంటి మొదటి కవి ఆయన నోబెల్ ప్రైజ్ పొందిన కవి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన నోబెల్ ప్రైజ్ రావడానికి 2 ఏళ్ల ముందే ఆదిపూడి సోమనాథరావు గారు తెలుగులో గీతాంజలి గీతాలను అనువాదం చేశారు. అంటే తెలుగు వాళ్ళ తాలూకు సంస్కార విశేషం ఎటువంటిదో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను ప్రపంచమంతా గుర్తించిందో, బెంగాల్ గుర్తించింది ఠాగూర్ని కవి అని, భారతదేశం గుర్తించింది. కానీ ప్రపంచానికి తెలియకముందే తెలుగు వాళ్ళు ఠాగూర్ గీతాలను పట్టుకుని ఆయన ఒక కవిగా అంగీకరించారు. అంగీకరించడానికి కారణం ఏమిటంటే ఆయన బ్రహ్మ సమాజ గీతాలు, ఇక్కడ తెలుగులో బ్రహ్మ సమాజ ఉద్యమం చాలా బలంగా ఉండేది. రఘుపతి వెంకటనాయుడు గారి శిష్యుల కింద చరణ్ గారు, కృష్ణశాస్త్రి గారు, సోమనాథరావు గారు వీళ్ళంతా రాజమండ్రిలోనూ కాకినాడలోనూ బ్రహ్మ సమాజ గీతాలు రాస్తూ బ్రహ్మ సమాజ ప్రార్థనా మందిరం ఒకటి ఏర్పాటు చేసుకుని రాస్తున్న సమయంలో ఠాగూర్ గీతాన్ని వాళ్ళు తెలుగులోకి తెచ్చుకున్నారు. ఆ రకంగా ఠాగూర్ ఇంకా తెలుగు వాళ్ళు కొత్త కవిత్వం మేల్కోవడానికి ముందే, ఎందుకంటే తెలుగులో మొదటి కవిత్వం నవ కవిత్వం అనేది మీకు తెలుసు, గురజాడ అప్పారావు గారు 1910 నుంచి 1915 మధ్యకాలంలో ముఖ్యంగా ఎక్కువ కవితలైన 1915లో రాశాడైన. 1917 తర్వాత దువ్వూరు రామిరెడ్డి గారు ఆ స్ఫూర్తి అందుకున్నాడు. కానీ భావ కవిత్వంగా మనం చెప్పుకునే కవిత్వం మొట్టమొదటి భావకవులు వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవ అనే కావ్యం రాశారు. వాళ్లతో తెలుగులో మొట్టమొదటి రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అయింది తెలుగు కవిత్వంలో. వాళ్ళు 1921లో ఏకాంత సేవ రాసుకువచ్చారు. ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం, ఊర్వశి ఆ గీతాలన్నీ వచ్చాయి. అందుకని కృష్ణశాస్త్రి గారు ఒకచోట రాస్తూ ఏమన్నాడంటే తెలుగులో వెంకట పార్వతీశ్వర యుగం అంటూ ఒకటి ఉందని చెప్పాడు ఆయన. అంటే ఈ వెంకట పార్వతీశ్వర యుగం ఎప్పుడు అయింటుందా అని నేను ఆలోచన చేస్తే 1915 నుంచి 1925 మధ్య కాలంలో వెంకట పార్వతీశ్వర యుగం ఉంటుంది అనుకోవచ్చు. వెంకట పార్వతీశ్వర యుగానికంటే కొద్దిగా ముందు కవి గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారి కన్నా ముందే రవీంద్రనాథ్ ఠాగూర్ కవితని తెలుగులోకి అనువదించుకున్నటువంటి హిస్టరీ, ఒక సాంస్కృతిక చరిత్ర తెలుగు వాళ్లకు ఉంది. తెలుగు వాళ్ళకి ఠాగూర్కి మధ్య ఉన్న అనుబంధం అటువంటిది. అయితే ఠాగూర్ని కేవలం కవిగా మాత్రమే ఈరోజు మనం పరిగణించలేము. ఆయన కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త, చిత్రకారుడు, వక్త, యాత్రా రచయిత, లేఖా రచయిత, అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆయన కంపోజర్. ఈరోజు ఠాగూర్ని కవి అని అనం, గాయకుడు అని కూడా అనం. మనకి చాలా సుపరిచితమైన పదం ఠాగూర్ని గుర్తుపట్టడానికి మన దగ్గర ఉండే సుపరిచితమైన పదం ఏమిటంటే ఆయన్ని వాగ్గేయకారుడు అనవలసి ఉంటుంది. బహుశా 20వ శతాబ్ది భారతదేశ చరిత్రలో, భారతీయ సాహిత్య చరిత్రలో మొట్టమొదటి వాగ్గేయకారుడు కూడా ఆయనే అనవచ్చు. 20వ శతాబ్దిలోనే మాట్లాడుతున్నాను. అంటే తన గీతాలు తానే రాసుకుని, తన గీతాలకి తానే స్వరకల్పన చేసుకుని పాడుకునే కవిని మనం వాగ్గేయకారుడు అంటాం. మనకు అట్లాంటి వాగ్గేయకార పరంపర ఒకటి ఉంది, మీకు తెలుసు. అన్నమయ్య అట్లాంటి వాగ్గేయకారుడు, త్యాగయ్య, క్షేత్రయ్య ఇట్లాంటి వాగ్గేయకారులు మనకున్నారు. ఉత్తరాది భక్తి కవులు కబీరు, నానక్, మీరా ఇట్లాంటి భక్తి కవులు పాటలు రాశారు. కానీ వాళ్ళు వాగ్గేయకారులని చెప్పలేము. వాళ్ళ పాటలకు వాళ్ళు నొటేషన్ కట్టుకుని స్వరకల్పన చేసుకున్నారని మనకు తెలియదు. ఒక్క జయదేవుడి గీత గోవిందంలో మాత్రమే స్వర నిర్దేశం ఉంది, రాగ నిర్దేశం ఉంది, రాగతాళ నిర్దేశం ఒక గీత గోవిందానికి మాత్రమే ఉంది. అట్లా రాగతాళ నిర్దేశం చేసుకుని స్వరకల్పన చేసుకుని తన పాటలు తాను కూర్చుకున్నటువంటి ఆధునిక వాగ్గేయకారుడు ఠాగూర్ని చెప్పవలసి ఉంటుంది. అంటే ఆయన మనం ఏ ఈ విధమైనటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి సాహిత్యవేత్త అని మనం పరిమితం చేయలేం. ఉదాహరణకి ఠాగూర్ తాలూకు సమస్తమైన వాంగ్మయం గీతాంజలితో సహా ఏ కారణం వల్ల మనం నష్టపోయామనుకోండి, పోయిందనుకోండి మొత్తం ఆ సాహిత్యం అంతా కూడా. ఒక ఠాగూర్ తాలూకు చిన్న కథలు మాత్రమే మిగిలాయి అనుకోండి,
అయినా కూడా నేను టాగోర్ని, నేనే కాదు చాలామంది సాహిత్య విద్వాంసులు చెప్పిన మాట, ఆయన చిన్న కథలు ఒక్కటి మాత్రమే మిగిలినా కూడా ఆయన్ని 20వ శతాబ్దం భారతీయ సాహిత్యవేత్తల్లో మొదటి వరుసలో మనం కూర్చోబెట్టవచ్చు. ఒకవేళ చిన్న కథలు కూడా పోయి అనుకోండి, మన దగ్గర ఏమీ లభ్యం కాలేదు, ఒక్క గోరా నవల మాత్రమే మనకి మిగిలినా కూడా టాగోర్ను మనం అత్యున్నత సాహిత్యవేత్తగాను, అత్యున్నత మానవతావాదిగాను, అత్యున్నత జాతీయ అంతర్జాతీయవాదిగాను కూడా మనం గౌరవించవచ్చు అన్నమాట. అంటే ఇంత సమగ్ర మూర్తిమత్వం. ఈరోజు మనకి గొప్ప కవులు ఉండవచ్చు, గొప్ప రచయితలు ఉండవచ్చు, గొప్ప గాయకులు ఉండవచ్చు, కానీ ఇంత సమగ్ర మూర్తిమత్వంతో మనకు కనబడేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇట్లాంటి సమగ్ర మూర్తిమత్వంతో సాక్షాత్కరించేటటువంటి వాళ్ళు ఒక్కొక్క జాతి దశలో ఒక్కొక్క కాలంలో మాత్రమే పుడతారు. ఉదాహరణకి యూరప్లో సాంస్కృతిక పునరుజ్జీవనం సంభవించింది 14, 15, 16 శతాబ్దాల్లో సంభవించింది. మొదట ఇటలీలో మొదలైంది, చిట్ట చివరి ఇంగ్లాండ్లో పూర్తయింది. అది 300 ఏళ్ల పాటు ప్రయాణించింది. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో లియోనార్డో డావిన్సీ పేరు మీరు వినుంటారు, మైకలాంజిలో పేరు మీరు వినుంటారు, రాఫేల్ పేరు మీరు వినుంటారు, బొకాషియో, డాంటే, షేక్స్పియర్, వీళ్ళందరూ కూడా సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి సాహిత్యవేత్తలు అన్నమాట. ఉదాహరణకి లియోనార్డో డావిన్సీ అనే ఆయన్ని మనం కేవలం చిత్రకారుడిగా మాత్రమే లెక్క వేయలేము, ఆయన సైంటిస్ట్ కూడా. ఆయన రాసుకున్నటువంటి పుస్తకాల్లో విమాన ప్రయోగాల గురించి, విమాన ప్రయాణాల గురించి కూడా నోట్బుక్లు రాసుకున్నాడు ఆయన. మైకలాంజిలో అనే ఆయన్ని మనం కేవలం శిల్పిగా మాత్రమే చూడలేము, మైకలాంజిలో చాలా గొప్ప కవి కూడా. అతను గొప్ప కవి, చిత్రకారుడు, శిల్పి కూడా, గొప్ప ఉత్తరాలు రాసుకున్నాడు, గొప్ప ప్రేమికుడు కూడా. షేక్స్పియర్ని మనం కేవలం నాటకర్తగా మాత్రమే భావించలేము, అతను నాటకర్త, కవి, దార్శనికుడు, మొత్తం ప్రపంచం తాలూకు అన్ని రకాల మానవ స్వభావాల్ని పుణికిపుచ్చుకున్నటువంటి ద్రష్టని కూడా మనం అనవలసి ఉంటుంది. తిరిగి మళ్ళా అటువంటి ఒక జాతి, ఒక సమున్నత మానవులు, ఒక గంభీరమైన మానవులు, మేరు నగ సమానులైన మానవులు యూరోప్లో మళ్ళా ఎన్లైటన్మెంట్ యుగం అనే యుగంలో పుట్టారు. అది 17వ శతాబ్ద కాలం యూరోప్లో. ఆ కాలంలో కూడా ఎటువంటి వాళ్ళు పుట్టారంటే, ఉదాహరణకి జర్మనీలో గోతే అనే ఒక కవి పుట్టాడు. ఆయన నాటకర్త, కవి, సైంటిస్టు, ఆయన ఒక అత్యున్నత దౌత్యవేత్త, ప్రభుత్వ ఉద్యోగి, అంటే సమగ్రమైనటువంటి మూర్తిమత్వం వికసించిన మనిషి. ఎంత మూర్తిమత్వం వికసించిన మనిషి అంటే, నెపోలియన్, యూరప్ తాలూకు మొత్తం యూరప్ని ఏకీకృతం చేసిన నెపోలియన్ మొదటిసారి గోతేని చూసినప్పుడు, దూరంగా చూసినప్పుడు, బిహోల్డ్ ద మ్యాన్ అన్నట, వాడు మనిషి అంటే అని, చూడండి వాడు మనిషి అంటే అని. అట్లానే వాల్టేరు, రూసో, డెనిస్ డుడిరో, ఇమానుయల్ కాంట్, వీళ్ళంతా కూడా ఈ వికాసిగం అంటాం మనం, ఎన్లైటన్మెంట్ ఏజ్కి చెందిన మానవులు. వాళ్ళు కేవలం మనం ఒక తత్వవేత్తలను, రచయితలను, కళాకారులను అనలేము. వాళ్ళలో అన్నీ కూడా వాళ్ళు కళాకారులు, వాళ్ళు కవులు, వాళ్ళు చిత్రకారులు. గోతే అన్న ఆయన ఫౌస్ట్ అనే నాటకం తాలూకు రచయితగా ఎంత ప్రసిద్ధి చెందినవాడో, రంగుల తాలూకు స్వభావం మీద, నేచర్ ఆఫ్ కలర్ అనే దాని మీద పుస్తకం రాసుకున్నాడు ఆయన. ఈరోజు ఆయన కలర్ సైంటిస్ట్గా కూడా అంతే ప్రఖ్యాతి చెందినవాడు. ఊహించడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిత్రకారులకి, నాటక అభిమానులకి గోతే తాలూకు ఫౌస్ట్ ఎంత ఆరాధనీయ గ్రంథమో, రంగులతో చిత్రాలు చిత్రించదలుచుకున్న వాళ్ళకి గోతే రంగుల మీద రాసిన పుస్తకం కూడా అంతే విలువైన పుస్తకం. అటువంటి సమున్నతమైనటువంటి మానవులు మనకి 20వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో జాతీయోద్యమం వల్లనండి, లేదా కొత్తగా తలెత్తుతున్నటువంటి నవ యుగం తాలూకు స్ఫూర్తి వల్ల అవనివ్వండి, భారతదేశంలో మనకు అట్లాంటి మహనీయులు చాలా, హిమాలయ సమున్నతులైనటువంటి మహనీయులు మనకి జన్మించారు. వాళ్ళు ఒక సుబ్రహ్మణ్య భారతి, ఒక గురజాడ అప్పారావు, ఒక వళ్ళత్తోల్ నారాయణ మీనన్, ఒక ఫకీర్ మోహన్ సేనాపతి, ఒక మైథిలీశరణ్ గుప్తా, ఒక హరినారాయణ ఆప్టే, ఓ కందుకూరి వీరేశలింగం, ఓ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇటువంటి మహనీయులైనటువంటి మనుషులు, మామూలు మానవులు కారు వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఈరోజు మన భారతదేశంలో మన కనబడుతున్న వాళ్ళు, జాతీయ స్థాయిలో కనబడుతున్న వాళ్ళు, టెలివిజన్లో కనబడుతున్న వాళ్ళు, పేపర్లో కనబడుతున్న వాళ్ళు, దేశం గురించి మాట్లాడుతున్న వాళ్ళు అంగుష్ట మాత్రుల కిందను, అత్యల్ప మానవుల కిందను కనిపిస్తున్నారు నా కళ్ళకి. అటువంటి ఒక మహనీయులైనటువంటి పరంపర నుంచి మనం మొదలయ్యి చిట్ట చివరికి మనం అంగుష్ట మాత్రుల దగ్గర చేరుకున్నామా అనిపిస్తుంది. జాతి జనాభా పెరిగి ఉండవచ్చు, జాతి తాలూకు విజ్ఞానం పెరిగి ఉండవచ్చు, విజ్ఞాన అవకాశాలు పెరిగి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తిత్వంలో కానీ,
ఆ పరిజ్ఞానంలో కానీ, ముఖ్యంగా అన్నిటికన్నా మించి ఆ దర్శనంలో కానీ అటువంటి మానవులు మనకు కనిపించరు. వాళ్ళందరిలో కూడా ఠాగూర్ మరింత ప్రత్యేకమైన మనిషి.